have talk from the other Veena garu. So according to Seema, hashtag proper ga pedite ekku mandiki velthundi, that is the main point, right? So we'll ask Veena. So give us your point about Insta, how you can make a brand of any person or an organization. Okay, so I'm Veena and I'm working in one of the MNC as a software, and I have a startup called Multi Arts. Andulo different type of skills ni mem nerpistam ante interview ku prepare avutunappudu ela avalani vallu project cheskovali. So coming to the topic, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏ సోషల్ మీడియాలో అయినా బ్రాండింగ్ చేయాలంటే పోస్ట్ చేయడానికి ముందు ఆ వీడియో మనం చూస్తే ముందుకు మాకు అది నచ్చాలి. ఫస్ట్ వీ నీడ్ టు లవ్ అవర్ వీడియో అనమాట. అది చూడగానే ఆ పర్సన్ మీరు కాదని ఒక థర్డ్ పర్సన్ లాగా చూసి మీకు మీరు కామెంట్స్ ఇచ్చుకోవాలి. అంటే ఎలా ఉంది చూడగానే మీకు ఓకే అనిపిస్తుందా, కంటిన్యూ చేయాలనిపిస్తుందా, మిస్టేక్స్ ఎదుగుతున్నారని ముందు మీరు క్రాస్ చెక్ చేసుకొని క్వాలిటీ పెంచుకొని మీరు పోస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు జెన్యున్ ఫాలోవర్స్ వస్తారు. సో నేను ఇప్పుడు ఒక స్మాల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అంటే రీసెంట్గా మా ఫ్రెండ్కి పెళ్ళయింది. తను ఏంటంటే పాస్ట్లో ఉన్నప్పుడు ఫేస్బుక్లో ఒక పర్సన్తో చాట్ చేసేది, ఇద్దరికి ఏం పరిచయం లేదు, జస్ట్ ఇంటర్న్షిప్లో కలిసారనమాట. అలా కలిసిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు అండ్ వాళ్ళ మ్యారేజ్ కూడా అయిపోయింది, లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. సో పెళ్లి చేసుకున్న వన్ వీక్కే తెలిసింది ఏంటంటే హీఈస్ నాట్ వాట్ హీఈస్, అంటే అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకున్నారని. నౌ షీఈస్ డైవర్స్డ్. సో ఆల్ గర్ల్స్, ఒక కమిట్మెంట్ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ ఏదన్నా ఒక రిలేషన్షిప్ కమిట్ అవుతున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫేస్బుక్తో. సో నేను ఈ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో వెరీ గుడ్ పాయింట్ వీనా. సో ఐ వాంట్ ద అదర్ పర్సన్ టు గివ్ హర్ స్టేట్మెంట్ అబౌట్ యువర్ పాయింట్.